ఎన్నికల ప్రచారానికి పవన్ సిద్ధమయ్యారు. పొత్తులతో పాటు సీట్ల కేటాయింపు తుది దశకు చేరుకోవడంతో ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టాలని పవన్ నిర్ణయించారు. ఈ మేరకు తాను పోటీ చేయబోయే పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. ఈ నెల 30వ తేదీన ముహూర్తం ఫిక్స్ చేశారు. అక్కడి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తారని జనసేన వర్గాలు చెబుతున్నాయి. ముందుగా అష్టదశ మహాశక్తి పీఠాల్లో ఒక శక్తి పీఠమైన శ్రీ పురహోటిక అమ్మవారిని పవన్ దర్శించుకున్నారు. అనంతరం 3 రోజుల పాటు పిఠాపురం నియోజకవర్గంలోనే పవన్ ఉండనున్నారు. పార్టీ శ్రేణులతో వరుసగా సమావేశం కానున్నారు. మండల వారీగా క్రియాశీలక నాయకులతో సమావేశాలు ఏర్పాటు చేసి దిశానిర్దేశం చేయనున్నారు. అయితే పిఠాపురంలో పవన్ ను ఓడించాలని వైసీపీ పక్కా ప్లాన్ తో ఉంది. ఇప్పటికే అక్కడ టీడీపీతో పాటు జనసేన నాయకులను ఆకర్షించే పనిలో పడింది. 100 కోట్ల రూపాయలు కుమ్మరిస్తున్నట్టు ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో జనసేన నాయకులు ఒక రకంగా ఆందోళన చెందుతున్నారు. గత అనుభవాల దృష్ట్యా పవన్ కళ్యాణ్ కూడా అలర్ట్ అయ్యారు. ఎన్నికల వరకు పిఠాపురంలోనే ఉండాలని డిసైడ్ అయ్యారు. పిఠాపురం నుంచి రాష్ట్ర వ్యాప్త కార్యకలాపాలకు పవన్ శ్రీకారం చుట్టనున్నారు.